విజయనగర ఉత్తరాంధ్ర కల్పవల్లి విజయనగరం ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ సంప్రదాయాలు ఆచారాలకు అనుగుణంగా ఉత్సవాన్ని జిల్లా యంత్రాంగం ప్రశాంతంగా నిర్వహించింది. ఎప్పటిలాగే పాలధార అంజలి రథం తెల్ల ఏనుగు బెస్తవారి వల్ల ముందు నడవగా శ్రీ పైడితల్లి అమ్మవారి మూడు సార్లు విజయనగరం పురవీధుల్లో సిరిమాను రూపంలో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. తన పుట్టినిల్లు విజయనగరం కోట వద్దకు వెళ్లి రాజకుటుంబాన్ని ఆశీర్వదించారు. ఈ అపూర్వ ఘట్టాన్ని ప్రత్యక్షంగా తిలకించిన భక్తులు పరవశించిపోయారు.